హాయ్ వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ తెలుగులో పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన జెంటిల్మెన్ సినిమా ఎంత విజయం సాధించిందో తెలిసిందే ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది దీంతో జెంటిల్మెన్ సినిమాతో శంకర్కు ఆఫర్లు క్యూ కట్టాయి జెంటిల్మెన్ తర్వాత భారతీయుడు తీసి తన స్టామినా మరోసారి రుజువు చేసుకున్నాడు తదుపరి ఒకే ఒక్కడు సినిమాతో ఇండియన్ సినిమాకి ఓ రేంజ్ మార్క్ తీసుకొచ్చాడు జీన్స్ అపరిచితుడు ఐ రోబో సినిమాలతో శంకర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు శంకర్ ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా అలాగే కమల్ హాసన్తో మరో సినిమా చేస్తున్నాడు శంకర్ కమల్ హాసన్ కలయికలో వచ్చిన భారతీయుడు ఎంతటి విజయం సాధించిందో తెలుసు అయితే భారతీయుడు ఇప్పటికీ కూడా ఓ అద్భుతమైన సినిమాగానే ప్రేక్షకులు ఆదరించడం విశేషం జెంటిల్మెన్ కథను మొదట కమల్ హాసన్తో తీయాలి అనుకున్నాడట కథ కమల్ హాసన్కు చెప్పడంతో అతడికి కథ నచ్చకపోవడంతో నిరాకరించినట్లు తెలుస్తోంది దీంతో అర్జున్ ను కలవడంతో ఆయన ఓకే చెప్పడంతో ఈ కథ పట్టాలెక్కింది ఇక కమల్ హాసన్ కాదనుకున్న ఈ సినిమా అర్జున్ దరి చేరడంతో భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకుంది లో మధుబాల శుభశ్రీ నటించారు ప్రత్యేక పాత్రలో చరణ్ రాజ్ నటన కూడా సినిమాకు హైలైట్ అయింది కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఈ కథకు సంబంధించిన విషయం ప్రేక్షకులతో పంచుకున్నారు జెంటిల్మెన్ కథలో మార్పులు చేయాలని తాను సూచించానని చెప్పారు కథలో కొన్ని మార్పులు చేస్తే తాను నటిస్తానని చెప్పినట్లుగా కూడా వెల్లడించారు కానీ అదే కథను అర్జున్కు చెబితే ఆయనకు నచ్చడంతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది తొలి సినిమాతోనే రికార్డులు బద్దలు కొట్టాడు శంకర్ దీంతో తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలవడం గమనార్హం